వైసీపీ అధినేత జగన్ కి జలక్ తగలనుందా? పార్టీలో కీ రోల్ ప్లే చేస్తున్న కమలానికి షేక్ హ్యాండ్ ఇవ్వబోతున్నారా? వైసీపీలో నెంబర్ 2 లిస్ట్ లో ఉన్న అతను బీజేపీ గూటికి చేరేందుకు తెగ ప్రయత్నాలు చేస్తున్నారా? మీరు ఓకే అంటే సీమలో ఫ్యాన్ మొత్తం ఖాళీ చేస్తానని హామీ కూడా ఇచ్చారా? ఇంతకీ జగన్ కి హ్యాండ్ ఇవ్వబోతున్న ఆ సీమ సింహం ఎవరు? అతనితో పాటుగా చేరబోతున్నది ఎంతమంది? కమలంలోకి రాకుండా కాలొడ్డు పెడుతుంది ఎవరు? ఆదినారాయణ మాటల వెనుక ఉన్న అర్థమేంటి? ఏపీలో హీట్ పుట్టిస్తున్న ఆదినారాయణ రెడ్డి కామెంట్స్, వైసీపీ ఎమ్మెల్యేలు బీజేపీలోకి వద్దని వ్యాఖ్యలు, జగన్ కి హ్యాండ్ ఇవ్వబోతున్న కీలక నేతలు, పెద్దిరెడ్డి బీజేపీలో చేరబోతున్నాడని టాక్, పెద్దిరెడ్డిని వెంటాడుతున్న పలు కేసులు, పెద్దిరెడ్డికి ఇబ్బందులు తప్పవని విశ్లేషణలు. ఏపీలో కూటమి అధికారంలోకి రావడం, వైసీపీకి ఘోర ఓటమి ఎదురవడంతో ఆంధ్ర రాజకీయాలు కొత్త మలుపులు తిరుగుతున్నాయి. గతంలో వైసీపీలో ఉంటూ టీడీపీ, జనసేన, బీజేపీపై కామెంట్స్ చేసిన వారు వైసీపీని వీడి కూటమిలో చేరబోతున్నారంటూ గుసగుసలు గుప్పుమంటున్నాయి. అయితే ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో వైసీపీలో కొనసాగడం పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఒక్కపోతగా భావిస్తున్నారట. పలు కేసుల్లో తనకి ఇబ్బందులు తప్పవని అంచనాకు వచ్చేశారని తెలుస్తుంది. ఈ మేరకు రక్షణ కోసం బీజేపీలో చేరక తప్పనిసరి పరిస్థితి నెలకొందని అంతా అనుకుంటున్నారు. ఏపీలో కూటమి అధికారంలోకి వచ్చినప్పటి నుంచి వైసీపీ నేతలు బీజేపీలో చేరిపోతున్నారంటూ కామెంట్లు వినిపిస్తున్న వేళ ఆదినారాయణ రెడ్డి మరోమారు స్పందించారు. అందులో భాగంగా జగన్ మినహా మిగిలిన వైసీపీ ఎమ్మెల్యేలు మొత్తాన్ని తీసుకొస్తాను, బీజేపీలో చేర్చుకోవాలని రాయలసీమకు చెందిన ఓ పెద్ద మనిషి తనతో అన్నారని సంచలన కామెంట్స్ చేశారని, అయితే అందుకు తాను ఒప్పుకోలేదని ఆదినారాయణ రెడ్డి చెప్పడం గమనార్హం. ఆదినారాయణ రెడ్డి చెప్పిన ప్రకారం చూస్తే పెద్దిరెడ్డి కూడా బీజేపీలో చేరేందుకు సుముఖంగా ఉన్నట్టుగానే అర్థమవుతుంది. ఇక ఇప్పటికే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కుమారుడు మిథున్ రెడ్డి బీజేపీలో చేరుతున్నట్లు ఆ మధ్య ప్రచారం జరిగింది. దీన్ని అప్పట్లోనే ఆయన కొట్టిపారేసినా ఇప్పుడు పరిస్థితులు మారాయి. పెద్దిరెడ్డి చుట్టూ ఉచ్చు బిగుసుకుంటుంది. మదనపల్లి ఫైర్ యాక్సిడెంట్ కేసులో ఆయన ప్రధాన అనుచరుడు మాధవ్ రెడ్డిని పోలీసులు అరెస్ట్ చేశారు. ఇదంతా ఎవరి ఆదేశాల మేరకు చేశారన్నది త్వరలోనే తేలనుంది. దీంతో ఆయనకు ఇబ్బందులు తప్పవని విశ్లేషణలు వెలువడుతున్న వేళ ఆదినారాయణ రెడ్డి చేసిన వ్యాఖ్యలు ఏపీ రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారాయి. అయితే వాళ్ళందరినీ చేర్చుకుంటే వాళ్ళు చేసిన తప్పులకు తాము బాధ్యులం అవుతామని అన్నట్లు ఆదినారాయణ చెప్పుకొచ్చారు. ప్రస్తుతం ఈ వ్యాఖ్యలు వైరల్ గా మారాయి. నిజంగానే వైసీపీ ఎమ్మెల్యేలు 10 మంది బీజేపీలో చేరడానికి సిద్ధంగా ఉన్నారా, లేక ఆదినారాయణ రెడ్డి కావాలని ఈ తరహా వ్యాఖ్యలు చేస్తున్నారా అనేది రానున్న రోజుల్లో తెలుస్తుంది.